अंत ईएस आफीसर का इंका पन्न तर संवस तन पदवी उन्ना राजीनामा चेस अंत चाल मंदिर वाली रिटैर्मेंट ईएस अधिकारी कर्नाटक राष्ट्र में भारतीय जनता पार्टी 40% कमीशन सरकार व्यतिरेक पेद बीजेपी चुस्ट अन्याय व्यतिरेक ईएस अधिकारी तन उद्योग राजीनामा चेसी पेद तरफ प्रजा पोराटा चेयर पेद कांग्रेस पार्टी अने कांग्रेस पार्टी तो कल कर्नाटक राष्ट्र वो मत एनकल पाचे जरूरी वालु मुख्य अतिथि का वी ये रक भविष्य ओटलिस्टी भविष्य कार्याचरण का प्रभुत् ये रक अधिकार दुर्विनियोगा पापड़ो अंशाल जिला पार्टी अध्यक्ष को मार्गदर्शक अदे विधा काटेंट कोटर्स मत व्यवहार वाली शिक्षण तरगत जरूरी चाल अंशाल अंदर चर्चा भविष्य कार्याचरण निर्धारित इपड़ धरणी संबंधी धरणी प्रजक पत्रक प्रसार साधन टेरासिस टेक्नोलॉजी लिमिटेड अने कंपनी क दाने कटे मुझे ऐएल अंड एफ कंपनी की प्रभुत्पंद चूपी दाने स्पेशल पर्पज वेहिकल टेरासिस टेक्नोलॉजी लिमिटेड अने पेर मेरे मार्च दाने गूड़पुटाने जी दाख संबंधी विवरा आधार धारावाहिक मल्ल विदाजु धरणी काट्राक्ट वो आ संस्थ यजमा ब्रिटिश आईलैंड अंत इन प्रपंच नेरासू मादक द्रव्यालु अम्मी संपादू लेकिन माफिया नड़पेटो आ देश कटे आ देश की ये देशा के यजमावर दी वनकाले ये रकम विवराज धरणी एलंगा प्रभुत् टेरासिस टेक्नोलॉजी लिमिटेड कंपनी में फिलिपीन कंपनी वेरी फिलिपीन कंपनी ने फिलिपीन कंपनी वनकाल सिंगापुर कंपनी वे सिंगापुर कंपनी वनकाल अमेरिकन कंपनी वे अमेरिकन वनकाल कंपनी इंडिया इंको उत्तराखंड कंपनी माला कंपनी ब्रिटिश आईलैंड अने टैक्स हेवन कंट्री पनामा लिस्ट चला देश संबंधी चाल विवरा इला आ देशा संबंधी कटाई इला धरणी निर्वहिस्ट संस्थ विदेशी देश पौर लेर सिंगापुर पौर इतर देश संबंधी पौर इवन्नी पूर्ति मन आधार विवरा मन पैन कार्ड विवरा मन बैंक विवरा मन भूम विवरा मन आस्तु विवरा ब्रिटिश आईलैंड उड़े कोई संस्थल वाला देश में मैं विवरल कोसम डबूल कटी अभी रकल प्रयत्न मेरे ये सामचाराकोमी वो भारत पौरस्फूर्ति प्रकार चट प्रकार ఈ దేశంలో జరుగుతున్న ఏ వ్యాపారంలో అయినా అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిక్లేర్ చేయాలి అంటే ఈ దేశంలో ఏ సమస్య వ్యాపారాలు నిర్వహించినా వ్యవహారాలు చేసినా చివరి లబ్ధిదారులు ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వివరాలు ఇవ్వాలి ఈ రోజు వాటి నుంచి తప్పించుకోవడానికి ఇండియన్ కంపెనీలో फिलिपीन कंपनी वे फिलिपीन कंपनी में सिंगापुर कंपनी वे सिंगापुर कंपनी में अमेरिकन कंपनी वे अमेरिकन कंपनी में इंडियंस माला दींप ब्रिटिश आईलैंड संबंधी कटबाई वोबातम अर्सेंटे वास्तव में आईलैंड अफेयर संस्थ तो राष्ट्र प्रभुत्पंद कदा आ संस्थात वाटा तोबई तुम शात वाटा मत मारे वीटन निर्वहित इक युवराज गारी मित्रुडु श्रीधर गादे गादे श्रीधर राजु अलियास
అతని చేతిలో ఉంది. ఇప్పుడు ధరణి మొత్తం నిర్వహణ తెరవాలన్న ఉయ్యాలన్న తాళము శ్రీధర్ గారి చేతిలో ఉంది. అర్ధరాత్రి పూట ఈ మధ్యకాలంలో శంకరేజ్ ప్రాంతంలో ప్రొహిబిటివ్ ఇస్తున్న ప్రాపర్టీలు రాత్రిపూట తాళం తెరుస్తున్నారు, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు, మళ్ళీ నెక్స్ట్ మినిట్ దాని తాళం వేసేస్తున్నారు, మళ్ళీ ప్రొహిబిటివ్ లిస్ట్ అంటున్నారు. అంటే దారోపిడి దొంగల కంటే, బ్యాంక్ దొంగతనాల కంటే, రిజర్వ్ బ్యాంక్ దోపిడి కంటే భయంకరమైన దోపిడి భూములల్లా జరుగుతుంది. శ్రీధర్ గాంధీ దగ్గర ఉన్న తాళంతో ధరణి ఎప్పుడైనా తెరవచ్చు. ఏ భూమినైనా సంపత్ కుమార్ పేరు మీద ఉన్నది రేవంత్ రెడ్డి పేరు మీద పెట్టచ్చు, రేవంత్ రెడ్డి పేరు మీద ఉన్నది పెద్ద కోదండ్రెడ్డి గారి పేరు మీద పెట్టచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం పేరు మీద ఉన్న భూమి సాయి పేరు మీద పెట్టేసి సాయి పాస్బుక్ ఇచ్చేసి సాయి వచ్చేసి మలయకు రిజిస్ట్రేషన్ చేస్తూ మల్లెవైపు చేయచ్చు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను అప్పటికప్పుడు యజమానులను సృష్టించడం, యజమానుల నుంచి బదిలీ చేయడం, బదిలీ చేసిన భూములు లేవపేసి ప్లాట్ అమ్ముకోవడం, ఈ తతంగం అంతా నడుస్తుంది. వీటన్నిటి వివరాలు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఆ బ్రిటిష్ ఐలాండ్స్ లో ఉన్న కంపెనీ యొక్క వివరాలకు సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము, ఎవరు యజమానులు అనేదానికి. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న ధరణి పోర్టల్ నిర్వహణ అనేది ఏ దేశ పౌరుడో, ఏ సంస్థ పెట్టుబడులో అతను దావూద్ ఇబ్రాహీం కంటే పెద్దోడో, లేకపోతే మొత్తం ప్రపంచంలోనే డ్రగ్స్ అమ్ముకునే ట్రిగ్లాడో మనకు తెలియదు. ఆ దేశంలో ఏ వివరాలు కూడా ఎవరికి ఇవ్వరు. ఆ దేశం నుంచి వెళ్ళే పెట్టుబడులకు పన్ను ఉండదు. పనామా లీక్స్ నుంచి మొదలు పెడితే ట్యాక్స్ హెవెన్ కంట్రీ వరకు ఈరోజు ధరణి పోర్టల్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. ప్రభుత్వ భూములు, మన భూములు, మన బ్యాంకు ఖాతాలు, మన ఆధార్ వివరాలు, మన పాన్ కార్డు వివరాలు విదేశీయుల చేతిలోకి వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఆస్తి పాస్తులు ఉన్న అందరి వివరాలు విదేశీ భూమితో ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరము, అత్యంత తీవ్రమైన నేరము. ఈ తీవ్రమైన నేరానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. ఈ నేరానికి ముందర కనిపించేది శ్రీధర్ గాదే అలియాస్ గాదే శ్రీధర్ రాజు వాటెల్లా అనే ఒక సంస్థతో ఇక్కడ నిర్వహిస్తున్నారు హైటెక్ సిటీ ప్రాంతంలో. ఇది ఒకటి. అందుకే ఈరోజు ఇందులో ప్రధానంగా జరిగిన కొన్ని అవకతవకల విషయంలో పెద్ద కోదండ రెడ్డి గారు పూర్తిస్తాగా మా ధరణికి సంబంధించి కమిటీని వేస్తే ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి గజ్వేల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 1500 ఎకరాల అసైన్మెంట్ భూములు ఇందిరామ ఉన్నప్పుడు పేదలకు పట్టాలించిన భూములను ఈరోజు చట్టవిరుద్ధంగా ప్రభుత్వం గుంజుకొని గుజరాత్ కంపెనీ మీకు తెలుసుగా అమూల్ డైరీ, మన కర్ణాటకలో అమూల్ డైరీ అక్కడ పోతే తండ్రి తరపు ఊరుతాయి. ఇవాళ అమూల్ డైరీకి 100 ఎకరాల భూములను కేటాయించారు. అదేవిధంగా గంగుల కమలాకర్కు సంబంధించిన కంపెనీలు కూడా ఇందులో భూములు కేటాయించిందని క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యటన చేసి విశ్లేషించి పెద్ద కోదండరెడ్డి గారు వివరాలు తీసుకొచ్చారు. రెండవది రంగారెడ్డి జిల్లా యాచార మండలం సింగారం గ్రామంలో ఎండోమెంట్స్ భూములు 1022 ఎకరాలను దేవాదాయ శాఖ భూములను పట్టాలు మార్చి పేర్లు మార్చి ఫార్మా కంపెనీకి అప్పచెప్తే హైకోర్టు స్టే చేసింది. దీన్ని అంటే దేవాదాయ శాఖ భూములు దేనికి కూడా కేటాయించడానికి వీల్లేదు. ఒకవేళ ప్రజా ప్రయోజనానికి ఏదైనా పేదలకు ఇల్లు కట్టించడానికి, పాఠశాలలు కట్టించడానికి ఒకవేళ ఏదైనా తీసుకోవాలనుకుంటే అక్కడ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వంపై హైకోర్టుల స్టే ఉంది. ఓవరాల్గా దేవాదాయ భూముల మీద కేటాయింపుల మీద అక్కడ కోర్టుల పిటిషన్ వేసి కోర్టులో ఇది పేద ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఇది సమంజసమైన కోర్టును ఒప్పించి మెప్పించి కోర్టు అనుమతిస్తేనే భూములు బదిలీ కావాలి. హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి దేవాదాయ భూములను ఫార్మా కంపెనీకి ధరణిలో ఆ లోకల్ లీడర్లకు ఫ్రాడ్ చేసి నామినల్కు అక్కడ దున్నుకుంటున్నారని పంపిస్తే వాళ్ళ పేర్ల మీద మాత్రం ఫోన్కాల్ చేసి ఇలా దేవాదాయ భూములను తీసుకెళ్ళి ఫార్మా ఇండస్ట్రీకి అప్పచెప్పారు. వాటి మీద హైకోర్టు స్టే ఇచ్చింది. రెండు ఈ అంశాలను మీ దృష్టికి పెడుతూ నేను తొందరలోనే ధరణిలో జరుగుతున్న దుర్మార్గాన్ని నిన్న మొన్న ఎక్కడికి పోయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ గారు ఒక రకంగా ఏడవడం లేదు.
పూర్వీకులందరూ భూకంపం వచ్చి చచ్చిపోయినట్టు, కుటుంబంలో అందరిని కోల్పోయిన అనాథ, దివిసీమలో అందరు కొట్టుకపోతే మనం ఇప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం, దివిసీన ఉప్పెన వచ్చినప్పుడు సర్వం కోల్పోయిన వాళ్ళు ఆ సముద్రం పక్కన కూర్చొని హృదయ విదారకంగా ఎట్లా ఏడుస్తారో, కేసీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ధరని రద్దు చేస్తుందని కానీ ఆ విధంగా హృదయ విదారకమైన ఏడుపు నేడుస్తున్నారు. అమ్మ ఇంతగానం ఎందుకు బాధ వచ్చింది వీళ్లకు? రెండు రకాలు ఇందులో చూడాల్సింది. ఒకటి, వాళ్ళ ప్రభుత్వమే 100 సీట్లు గెలుస్తుంది అంటారు. 100 సీట్లు గెలిచి వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ధరణి పోర్టల్ని కాంగ్రెస్ రద్దు చేయలేదు అంటే వాళ్ళు ఏడుస్తున్నారు అంటే, వాళ్ళు అరుస్తున్నారు అంటే, వాళ్ళు గోల పెడుతున్నారు అంటే 100కి 100% కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తండ్రి కొడుకులు ఒప్పుకున్నారు. సంతోషం, పరోక్షంగా అయినా రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించినాం. అయ్యా ఇది మా ఎన్నికల మేనిఫెస్టో, ఇది మా గ్యారంటీ పేద ప్రజలకు, మేము రాగానే ధరణి ద్వారా అసైన్మెంట్ భూములు, దళిత భూములు, ఆదివాసీల భూములు, పోడు భూములు, ప్రైవేటు ప్రజల భూములను కూడా ఏదైతే కింద మీద చేసిరో వీటన్నిటి మీద విచారణ చేసి సరిదిద్ది అంతకంటే నాణ్యమైన సాంకేతిక పరమైన టెక్నాలజీని తీసుకొచ్చి పేదలకు ఇంకా అందుబాటులోకి తీసుకొస్తాం, సమస్యలు లేకుండా చేస్తామని మేము చెప్తున్నాం. మీరు ఎందుకు అంతగా ఏడుస్తున్నారు, ఎందుకు మీరు పెడబొబ్బలు పెడుతున్నారు అంటే, మీ చీకటి నేర సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులతో మీరు కలిసి మీ కుటుంబ సభ్యులు లేదా మీ అత్యంత సన్నిహితులు బ్రిటిష్ ఐలాండ్స్లో ఉండే ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ నుంచి పెట్టుబడులు పెట్టిండ్రు కాబట్టి మీ 1000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతున్నారు కాబట్టి మీ నేర సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులతో మీకు ఉన్న ఒప్పందాలతో మీకు ప్రాణ ప్రమాదం ఉందో, మీకు ఆర్థిక ప్రమాదం ఉందో, మీకేముందో మాకు తెలుస్తలేదు. అందుకోసమే ఈరోజు తండ్రి కొడుకులు పెడబొబ్బలు పెడుతున్నారు.